హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో విద్యా ఉద్యోగ వార్తలన్నీ మనం ఈరోజు చూద్దాం. అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ మనం చూద్దాం. థర్డ్ వేవ్కు సర్కార్ సన్నత్త, ఆసుపత్రుల్లో 54,000 బెడ్లు సిద్ధం, 28,200 ఆక్సిజన్, అలాగే 7,000 ఐసీయూ బెడ్లు కూడా సిద్ధంగా ఉంచాలని. ఎందుకంటే పరిస్థితి తీవ్రతరంగా మారబోతుంది. ఎందుకంటే ఒమిక్రాన్ తీవ్రత అధికంగా రోజు రోజుకి రెట్టింపు అవడంతో అప్రమత్తం అవడం జరుగుతుంది. ఇక చూసిన ఫ్రెండ్స్, నేడు సచివాలయ ఉద్యోగుల నిరసనలు. ఫ్రెండ్స్, సచివాలయ ఉద్యోగులకి మరి జూన్ నెలలో ఆల్రెడీ వాళ్ళకి గత సంవత్సరం అక్టోబర్ రెండునే వాళ్ళకి 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినా కానీ వాళ్ళని ప్రొబేషన్ డిక్లేర్ చేయకపోవడం, అలాగే సర్వీస్ రెగ్యులరైజేషన్ చేయకపోవడం వలన వాళ్ళంతా కూడా మరి నిన్న పీఆర్సీ ప్రకటించినప్పుడు కూడా మరి వాళ్ళ యొక్క జీతాలు, కొత్త జీతాలు అనేవి రెగ్యులరైజేషన్ అయిన తర్వాత నుంచి జూన్ నుంచి అప్లై అవుతాయని చెప్పేసి కూడా చెప్పడంతో వాళ్ళంతా కూడా నిరసన కార్యక్రమాలు చేపడడం జరిగింది. నల్లరిబ్బన్లు ధరించి విధులకు హాజరయ్యారు. ఇకపోతే ఫ్రెండ్స్, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాల్సిందే అని చెప్పేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ధర్నా చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తమను రెగ్యులర్ చేయాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇకపోతే ఫ్రెండ్స్, జనవరి 12 నుంచి నీట్ పీజీ కౌన్సిలింగ్ జరగబోతుంది. ఈ నెల 12 నుంచి నీట్ పీజీ కౌన్సిలింగ్ ఆరంభమవుతుంది. కేంద్ర ఆరోగ్య మంత్రి మున్సబ్ మాండవీయ ప్రకటించారు. 2021-22 సంవత్సరానికి కౌన్సిలింగ్ నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు ఈ నెల 7 మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇంకా పోతే ఫ్రెండ్స్, రేపటి నుంచి ఐటీఐలో ప్రవేశానికి కౌన్సిలింగ్. ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని జిల్లాల్లో కూడా అన్ని ప్రభుత్వ ప్రైవేటు కళాశాల ఐటీఐ కళాశాలల అడ్మిషన్ల కోసం 7వ విడత కౌన్సిలింగ్ ప్రక్రియ చేపట్టామని ఐటీఐ కౌన్సిలింగ్ కన్వీనర్ మరి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ గొంది హరిధర్మేంద్ర ఒక ప్రకటన తెలియజేశారు. అభ్యర్థులు సోమవారం సాయంత్రంలోగా ITI.ANIC.in అనే వెబ్సైట్లో, మరొకసారి చెప్తాను, ITI.ANIC.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరడం జరిగింది. ఇక పుష్కలంగా ప్రాణవాయువు ఓకే మనకొద్దు. ఫ్రెండ్స్, ఏపీ స్టడీ సర్కిల్ ఏపీలో ప్రారంభించడం జరిగింది. విద్యలో సంస్కరణలకు శ్రీకారం అని మంత్రి పి విశ్వరూప్ తెలియజేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా విద్యలో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టిన రాష్ట్రం మందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పి విశ్వరూప్ తెలియజేశారు. ఆదివారం విశాఖ ఋషికొండ వద్ద ఎకరం 83 సెంట్లలో 4.5 కోట్లతో నిర్మించిన ఏపీ స్టడీ సర్కిల్ను ఆయన ప్రారంభించడం జరిగింది. ఇక ఎంఫిల్ పిహెచ్డి పత్రాల సమర్పణకు గడువు పెంచడం జరిగింది. ఫ్రెండ్స్, వివిధ వర్సిటీల్లో ఎంఫిల్ పిహెచ్డి చేస్తున్న అభ్యర్థులు తమ పరిశోధన పత్రాలను సమర్పించే గడువును యూజీసీ పొడిగించింది. కరోనా కారణంగా అభ్యర్థులు పరిశోధన అంశాలతో పత్రాల తయారీకి ఆటంకాలు ఏర్పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూజీసీ ప్రకటించింది. జూన్30లోగా పరిశోధన పత్రాలు సమర్పించాలని. ఇక నేడు సచివాలయ ఉద్యోగ సంఘాలతో అజయ్ జైన్ భేటీ. ఫ్రెండ్స్, ప్రొబేషనరీ ప్రకటనపై గ్రామవాడు సచివాలయ ఉద్యోగులు పలు రకాలుగా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఉద్యోగ సంఘాల నేతలతో గ్రామవాడు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ నేడు భేటీ కానున్నారు. ఇక ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, పీఆర్సీతో ఉద్యోగులకు డబుల్ లాభం అని చెప్పేసి మనకి సాక్షి న్యూస్లో వచ్చింది ఈ న్యూస్. ఓకేనా, ఇప్పటికే పీఆర్సీ వలన అంతా నష్టపోయాము, నానా అవస్థలు పడతా ఉన్నాము, మాకు ఎటువంటి ఉపయోగం లేదు ఈ పీఆర్సీ వలన, ఇది దండక పీఆర్సీ అని చెప్పేసి మరి ఉద్యోగులంతా కూడా ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ పీఆర్సీతో ఉద్యోగులకు డబుల్ లాభం అని చెప్పేసి రాశారు. ఇకపోతే పీఆర్సీతో ఉద్యోగులకు డబుల్ లాభం అంట. సరే, అందరికీ ఒకేసారి ప్రభుత్వ నిర్ణయంతో 100,000 మందికి పైగా సచివాలయ ఉద్యోగులకు మేలంట. జీతభత్యాల్లో వ్యత్యాసాలు, ఉద్యోగుల్లో భేదభావాలు తలెత్తకుండా ప్రొబేషనరీ ప్రకటన. ఇప్పటి వరకు 60,000 మందికి ఉత్తీర్ణత. జూన్ నాటికి మిగతా వారు పూర్తి చేసే చర్యలు, ఆ వెంటనే ఇతర లాంఛన ప్రక్రియ పూర్తి చేసేందుకు సన్నాహాలు. జూలైలో కన్ఫర్మేషన్. కొందరికే కాకుండా అందరికీ కొత్త పేస్కూలు. ఆది నుంచి సచివాలయ వ్యవస్థకు వ్యతిరేకంగా దుష్టశక్తుల ప్రచారం. వైఎస్ జగన్ సీఎం అయిన 4 నెలలకే 14 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు. నాడు నిరుద్యోగ యువతలో అపోహలు కల్పించిన తెలుగుదేశం పార్టీ నేతలు 7.5 క్రితం వాలంటీర్లను రెచ్చగొట్టిన వైనం. నేటి నుంచి ప్రికాషన్ డోస్. ఫ్రెండ్స్, కరోనా ప్రికాషన్ డోస్ అనేది వాళ్ళ నుంచి ఇవ్వడం జరుగుతుంది. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో సోమవారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రికాషన్ డోస్ పంపిణీ చేస్తుంది. కోవిడ్ 2వ డోసు వేయించుకుని 90 రోజులు పూర్తయిన వారు దీనికి అర్హులు. కోవిడ్ 2వ డోసు పూర్తి అయిపోయిన వాళ్ళు ఈ ప్రికాషన్ డోసును వేసుకోవచ్చు. నేటి నుంచి ప్రికాషన్ డోసు పంపిణీ. విజేతలుగా అనంతపురం, గుంటూరు ముగిసిన చెకుముఖి సైన్స్ సంబరాలు, ప్రయోగశాలను అందుబాటులోకి తీసుకురావాలి ఎమ్మెల్సీ కేఎస్. ఓకే, వెంటనే ప్రొబేషన్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగుల నిరసనలు. సీఎం తదితరులకు ట్వీట్లు కూడా చేయడం జరిగింది. వీళ్ళు ఇక వెంటనే ప్రొబేషన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళంతా నిరసన గళాన్ని విప్పడం జరిగింది. గ్రామ ఉద్యోగులకు ఆర్థిక గండం. ఫ్రెండ్స్, గ్రామవాడు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారులో జాప్యం, అరకొర వేతనాలతో అవస్థలు. వీళ్ళు పడే అవస్థలు దేవాదాయ శాఖ పరిధిలోని 88 విద్యా సంస్థల విలీనంపై మళ్లీ కసరత్తు. ఇక్కడ చూస్తే దేవాదాయ శాఖ పరిధిలో కనడుస్తున్న విద్యా సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై మళ్లీ కసరత్తు మొదలైంది. విద్యా సంస్థల ప్రాంగణాలతో సహా ప్రభుత్వంలో విలీనం, ఎయిడెడ్ సిబ్బందిని వదులుకుని ప్రైవేటుగా కొనసాగింపు, వాటి ఆస్తులు వ్యయాలపై సమీక్ష
సమీక్షించే అవకాశాలు ఉన్నాయి. ఇక పాలిటెక్నిక్ అధ్యాపకుల బదిలీలో నిబంధనలు మార్పు. ఫ్రెండ్స్, నగరాలు గ్రామీణ ప్రాంతాలే ప్రాతిపదిక. కొత్తగా 335 మంది లెక్చరర్ల నియామకాలు. పాలిటెక్నిక్ కళాశాలల లెక్చరర్లు, విభాగాధిపతులు, ప్రిన్సిపాళ్ల బదిలీల నిబంధనల్లో మార్పు తీసుకురాబోతున్నారు. పాయింట్ల కేటాయింపు విధానానికి బదులు కొత్తగా ఫోకల్ అంటే నగరాలు, నాన్ ఫోకల్ చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు అనే విద్యా విధానం అమలు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన సవరణ ఉత్తర్వులు త్వరలో విడుదల కానున్నాయి. అన్ని జిల్లా కేంద్రాలు, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం మొత్తం 16 ప్రాంతాలను ఫోకల్గా ప్రకటించారు. ఇప్పటికీ ఫోకల్లో పనిచేస్తున్న వారు మళ్ళీ ఫోకల్గా పేర్కొన్న ప్రాంతాల్లో పోస్టింగ్ పొందలేరు. నాన్ ఫోకల్లో పనిచేసేవారు రెండింటిలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఈ విధానంలో కొన్ని సమస్యలు ఎదుర్కానున్నాయి. ఫోకల్ పరిధిలోకి వచ్చే జోన్ 1లో భీమిలి, అనకాపల్లి, శ్రీకాకుళం కళాశాలలో రెండింటిలోనే కంప్యూటర్ సైన్స్ ఉంది. ఈ జోన్లో నాన్ ఫోకల్లో ఆ విభాగం లేదు. ఇలాంటి సందర్భాల్లో అక్కడ అధ్యాపకులు ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. ఒప్పంద అధ్యాపకులకు గండం. ఫ్రెండ్స్, ఏపీఎస్ ద్వారా ఎంపికైన 335 మంది పాలిటెక్నిక్ కళాశాలలో కొత్తగా పోస్టింగ్లు కేటాయించనున్నారు. వీరి నియామకాలతో ఒప్పంద లెక్చరర్ల పోస్టులు పెరగనున్నాయి. ప్రస్తుతం మొత్తం ఖాళీలు 473 ఉంటే కొత్తగా వచ్చే 335 మంది పదవంతులు పొందిన 36 మంది పోస్టింగ్లు ఇస్తే మిగిలేది 102 ఖాళీలే. కానీ ఒప్పంద లెక్చరర్లు 316 మంది ఉన్నారు. 202 ఖాళీల్లో వీరిని భర్తీ చేసినా ఇంకా 216 మంది ఒప్పంద లెక్చరర్లు ఉద్యోగ గండం ఏర్పడింది. కొత్తగా పోస్టులు మంజూరు చేస్తే వీరికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అభిప్రాయం వ్యక్తమవుతుంది. పదవంతులు రివర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తం మీద అనుకున్న న్యూస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. గంట సింబల్ కూడా కొట్టేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో.